నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్పందనకు 17 ప్రజా అర్జీలు, తక్షణ పరిష్కారానికై చర్యలు సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడి. శశి వేదికలో లక్కీ డ్రా విజేతలకు బహుమతులు పంపిణీ, వినియోగదారులకు ఇదొక సంబరమన్న సబ్ కలెక్టర్ దినేష్ కుమార్. కాంగ్రెస్ పార్టీకి అధికారంపై చిగురిస్తున్న ఆశలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తామంటూ పిసిసి అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు వెల్లడి. వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు, కమిషనర్ జస్వంతరావు వెల్లడి విక్రయదారులతో సమావేశం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 15 అర్జీలు అందాయి. డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. ఫిర్యాదులు అన్నింటినీ పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి 15 ఫిర్యాదులు వచ్చాయి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొని ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. భూ సంబంధిత సమస్యలతో పాటు రేషన్ కార్డుల మంజూరు, అమ్మఒడి తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారు. ఆయా ఫిర్యాదులను పరిశీలించి వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇద్దరు బాబులండి, వాళ్ళు ఎక్కడ ఉంటారండి? ఎక్కడ ఉంటారు? చెన్నైలో నుండి రాజస్థాన్లో చదువుతున్నారండి. చెన్నైలో ఎక్కడ? వ్యాపారస్తులను ప్రోత్సహించడంతో పాటు కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన బహుమతులను అందించేలా సిటీ న్యూస్ తెలుగు, జీటీవీ, శశి డెలిషియస్ సంయుక్తంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో వివిధ షాపుల్లో కొనుగోలు చేసిన వినియోగదారులకు బహుమతులను అందజేశారు. 125 సీసీ సుజుకి యాక్సిస్ బైకులు 3, మరో 150 కాన్సులేషన్ బహుమతులను అందజేశారు. గుంటూరుకు చెందిన సిటీ న్యూస్ తెలుగు ఛానల్, జీటీవీ, శశి డెలిషియస్ నేతృత్వంలో గంగానమ్మపేటలోని శశి వేదికనందు సంక్రాంతి సంబరాల విజేతల ఎంపికను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సబ్ కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ, వ్యాపార రంగానికే కాక వినియోగదారుల కోసం కూడా సంక్రాంతి సంబరాలు పేరిట వివిధ వ్యాపార సంస్థల నుండి బహుమతులను అందించే కార్యక్రమాన్ని ఈ సంస్థలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు వినియోగదారులకు ఎంతో ఆసక్తిని ఇస్తాయని చెప్పారు. ఇంతమంది సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించి విజేతలను ప్రకటించడం అభినందించదగ్గ విషయమని సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. శశి డెలిషియస్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మన తెనాలిలో లక్కీ డ్రా ఈరోజు తీయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కలిసి బిజినెస్ ఎంటిటీస్లో, బిజినెస్ రీటైల్ అవుట్లెట్స్లో కూడా ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళందరికీ ఒక కూపన్ ఇవ్వడం జరిగింది. సో చాలా ట్రాన్స్పరెంట్గా ఇలాంటి లాటరీ సిస్టమ్లో మనందరం ఎప్పుడు అనుకుంటా ఉంటాం, మనం రాస్తాం కానీ అసలు వీళ్ళు డేటా తీసుకెళ్తున్నారా లేకపోతే డీటెయిల్స్ నిజంగానే బయట ఇస్తారా ఎవరు అని చెప్పి అనుకుంటాం. బట్ టుడే ఐ కెన్ సీ దిస్ ఇట్స్ ఎ వెరీ ట్రాన్స్పరెంట్ సిస్టమ్. మన ముందే పెట్టి లాటరీ తీస్తున్నారు వచ్చినవన్నీ కూడా. సో ఐ విష్ అండ్ ఐ కంగ్రాచులేట్ ద వినర్స్ అండ్ ఐ ఆల్సో అప్రిషియేట్ సిటీ న్యూస్, జీటీవీ అండ్ హెల్త్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ డి లక్ష్మణరాజు మాట్లాడుతూ, సిటీ న్యూస్ తెలుగు, జీటీవీ, శశి డెలిషియస్ వంటివి కస్టమర్లను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టడం మంచిదని చెప్పారు. ఇదే సందర్భంలో విలేకరుల గురించి ప్రస్తావిస్తూ, జర్నలిస్టులు ముందుకు వస్తే ఏ కార్యక్రమాన్ని నిర్వహించడానికైనా సిద్ధమని డాక్టర్ లక్ష్మణ్ రాజు తెలిపారు. చాలాసార్లు నేను రాంబాబు గారికి వెళ్ళి ఉన్న అంతకుముందు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు చాలామందికి చెప్పాను, జర్నలిస్ట్ అందరికీ ఒక ప్రోగ్రామ్స్ అనేది మేము చేద్దామండి, మీరు అందరూ కలిసి రండి, మీరు అడిగితే ఎప్పుడైనా చేయడానికి రెడీగా ఉన్నామండి. శశి డెలిషియస్ అధినేత, వైకుంఠపురం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ, వ్యాపార పరంగా తమ అభివృద్ధికి ఇటువంటి ఛానల్స్ దోహదపడతాయని చెప్పారు. 1990లో తాము వ్యాపారం ప్రారంభించినప్పుడు ప్రచార సాధనాలు లేవని అన్నారు.
ఒక వ్యాపారం అభివృద్ధి చెందాలంటే ప్రచార సాధనాలు ముఖ్యమని వరదరాజులు అన్నారు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్భాత్యర్థి ఎట్లాగో, అలాగే ఒక దేవాలయంలో అర్చకుడి పాత్ర కూడా అంత ముఖ్యమైనది. అలాగే మరి ఇవాళ ప్రజలకి ఏ విషయం తెలియాలన్నా, ఏ మూలనున్నా, ఎక్కడున్నా, ఏం జరిగినా అది ప్రజలకి తెలియాలి అంటే అది మీ ద్వారానే. ఏ ఛానల్ పెట్టుకున్నా, ఏం చేసినా మీరు లేకపోతే ఆ ఛానల్ నడవదు. పబ్లిక్లో ఉండేది మీరు ఆ దాన్ని ఛానల్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత కదా వాళ్ళు ప్లే చేసేది. దాని ముఖ్య పాత్ర ఎవరై అంటే పాత్రికేయులు. మీ పాత్ర ప్రజలకి చాలా అవసరమైనది, ప్రభుత్వానికి చాలా అనుసంధానం చేస్తాం ప్రభుత్వానికి ప్రజలకి. అటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరి కొత్త సంవత్సరం 2020లో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, మరి రాంబాబు గారు ఫస్ట్ టైం మాకు యాక్చువల్గా పరిచయం లేదు, మొన్న ఈ సంక్రాంతి పండుగ ముందు వచ్చేలా చేద్దామని అంటే. మోటార్ వెహికల్ ఆఫీసర్ టి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, సంక్రాంతి సంబరాల నేపథ్యంలో ఇటువంటి గిఫ్ట్ల కార్యక్రమం చేపట్టి లక్కీ డ్రా ద్వారా బహుమతులను అందజేయటం ఉదాహరణని చెబుతూ, టూ వీలర్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని అన్నారు. హెల్మెట్ లేకపోవడంతో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. ఇదే సందర్భంలో విలేకరులందరూ కలిసి వస్తే వారికి ఒక క్యాంపు నిర్వహించి ఎల్ఆర్లు లైసెన్సులు ఇస్తామని ఎంఈఓ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎందుకంటే కొన్ని కార్స్ లో సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి, లేకపోతే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావు. సీట్ బెల్ట్ పెట్టుకున్నంత వల్ల కొంతమందికి ఏదో బట్టలు నలిగితే అది అనుకుంటారు, కానీ ఇటన్నిటికా మన ప్రాణం విలువైంది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగే ఎదుట వచ్చే వాహనాలని చూసి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మనం కరెక్ట్గా ఉండటం కాదు, ఎదుటివాడు ఏ తప్పు చేస్తున్నాడో చూసి దాని ప్రకారం మన డ్రైవింగ్ మార్చుకోవాలి. ఇన్ని జాగ్రత్త తీసుకున్నా సరే ఒక్కోసారి యాక్సిడెంట్ జరుగుతాయి. ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు మన కామన్ మ్యాన్గా మనం వాళ్ళకి ఒక గంట లోపల హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే బ్రతికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ 1 hour ఇస్ గోల్డెన్ అవర్ అంటారనమాట. ఇంతకుముందు లాగా లీగల్ కాంప్లికేషన్స్ ఇప్పుడేమో లేవండి, మనం ఎవరైనా సరే హాస్పిటల్కి తీసుకెళ్తే మన తర్వాత వచ్చి ఎవరు క్వశ్చన్ చేయరు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మనం యాక్సిడెంట్ లేకుండా పడినట్టే మనం సొసైటీకి సర్వీస్ చేసినట్టే, మన వల్ల ఎవరికి దెబ్బ తగలకుండా మనం సేఫ్గా ఉంటూ సమాజాన్ని సేఫ్గా ఉంటామని కోరుకుంటూ ఇలాంటి సిటీ కేబుల్ వాళ్ళు ఇలాంటివి కూడా చేయాలని. తెనాలిలోని గోపి టీవీ నెట్వర్క్స్ జీటీవీ అధినేత వేజెండ్ల రాజారావు మాట్లాడుతూ, వినియోగదారులను ప్రోత్సహించేందుకు అలాగే వ్యాపార సంస్థల అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలను గత కొంతకాలంగా సిటీ న్యూస్ తెలుగు నిర్వహిస్తోందని, దీనికి అనుసంధానంగా తాము చేపడుతున్నట్లు వేజెండ్ల రాజారావు తెలియజేశారు. ప్రతి సంవత్సరం సిటీ న్యూస్ తెలుగు ద్వారా ఈ టూ వీలర్స్ స్కీము చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. పోయిన సంవత్సరం బాగా జరిగింది, అలాగే పోయిన సంవత్సరం ఒక గుంటూరు మాత్రమే జరిగింది. ఈ సంవత్సరం గుంటూరు మరియు తెనాలి, గుంటూరులో 2 vehicles, అలాగే తెనాలి వచ్చేసి 3 vehicles ఇట్లా స్కీమ్ ద్వారా ఇవ్వటం చాలా మంచి కార్యక్రమం ఇది. సిటీ న్యూస్ తెలుగు డైరెక్టర్ ఆనం సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ, తమ ఛానల్ ద్వారా జిల్లా వ్యాప్తంగా నాణ్యమైన ప్రసారాలు అందించడంతో పాటు ఇటువంటి ప్రోత్సాహక బహుమతులు, నిర్వహణ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ తరుణంలో జర్నలిస్టులకు అవసరమైన ల్యాబ్ పరీక్షలు నిర్వహణలో 50% రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. మా జిల్లా తరఫున ఒక 50% రాయితీ అనేది మన రాంబాబు గారు లాస్ట్ టైం అడగడం జరిగింది. అట్లానే మేమందరం కూడా మా కంపెనీ అందరం కూడా మాట్లాడుకొని దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా మేము తెనాల్లో ఇంతకుముందు ఒక 4 or 5 కూడా చేయించుకోవడం జరిగిందండి. ఇట్లానే ఫోన్ చేసి వచ్చి మేము ఇట్లా అడిగామండి, మీరు ఐడి కార్డు చూపించకుండా సోదరులు ఫోన్ చేశారు, కానీ ఐడి కార్డు అనేది. సిటీ స్కాన్ అధినేత వైఎస్ఆర్సిపి నాయకులు డాక్టర్ రియాజ్ ఖాన్ మాట్లాడుతూ, 15 సంవత్సరాలుగా సిటీ స్కాన్ ద్వారా సేవలు అందిస్తున్నామని, అయితే ఇటీవల ఎమ్మెల్యే అన్నాబతున్ శివకుమార్ ప్రోత్సాహంతో వైసీపీలో చేరినట్లు చెప్పారు. సమాజానికి ఇటువంటి కార్యక్రమాలు కూడా సేవను అందించడమేనని తెలిపారు. ఈ రోజు తెనాలి అనే ఇన్సిడెంట్ జరిగితే రేపు పొద్దున కాలిఫోర్నియాలో దాని గురించి చర్చించుకుంటున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ద మీడియా విచ్ హాస్ డన్ ఏ గ్రేట్ మ్యారేజ్ కమ్యూనికేషన్
ఆఫ్ ఎంటైర్ గ్లోబల్ సినారియో. సో ఈ సందర్భంగా ఏంటంటే ఒక మనిషి కాదు కానీ ఒక వ్యవస్థ, ఈ మీడియా వ్యవస్థ అన్నది జైజాంటిక్గా గ్రోత్ వచ్చింది. దాంట్లో ప్రతి ఒక్కళ్ళు వారి వారి పాత్రను పోషిస్తూ ఈరోజు ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని సిటీ న్యూస్ వాళ్ళు మన రాంబాబు గారి ఆధ్వర్యంలో చేపట్టడం చాలా సంతోషమైన పరిణామం ఇది. దీనికి వీరు వీరికున్నటువంటి లీడర్షిప్ ఎబిలిటీస్ ఎక్కడ అర్థమైందంటే, మనకి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ తత్వ వాళ్ళ ద్వారానే ఒక లక్కీ డ్రాల్ తీయడం అన్నది దట్ ఈస్ ఎన్ మాస్టర్ మైండ్ ఐడియా. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సిటీ న్యూస్ తెలుగు బ్యూరో చీఫ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ అన్ని వర్గాల వారిని ప్రోత్సహించేందుకు సంక్రాంతి సందర్భంగా 125cc సుజుకి యాక్సిస్ బైకులు బహుమతులుగా ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు ప్రముఖులు ఇచ్చిన ప్రోత్సాహాలను జర్నలిస్టులు అందిపుచ్చుకోవాలని కోరారు. వరదరాజులు గారు కొంతమంది అధికారులు అపాయింట్మెంట్ లేని కారణంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసి జరిగింది. అయితే ముఖ్య అతిథిగా ఆర్డీఓ గారు రావాల్సి ఉంది. గ్రీవెన్స్ డే సందర్భంగా వారు కొద్దిగా ఆలస్యంగా మనతో జాయిన్ అవుతారు. కావున ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులకు అలాగే పార్టిసిపేట్ చేసిన సంస్థల అధినేతలకు స్వాగతం. ముందుగా ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన ఇంకా ఈ కార్యక్రమంలో తెనాలి మీనాక్షి సుజుకి షోరూం అధినేత సురేష్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓతుకోలు మార్కండేయులు, సీనియర్ జర్నలిస్టులు బొలిమంత కృష్ణ, శశి గ్రూప్ చైర్మన్ ఉప్పల అనిల్, డాక్టర్ జే కోటి నాగయ్యలు పాల్గొని ప్రసంగించారు. తదనంతరం సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా లక్కీ డ్రా తీయగా సిల్వర్ షాపులో పనిచేసే కిరణ్ అనే అతనికి సుజుకి యాక్సిస్ బైక్ వరించింది. మిగతా కన్సలేషన్ ప్రైజులు మరికొన్ని షాపుల్లో కొనుగోలు చేసిన వారికి లభించాయి. ఈ సందర్భంగా అతిథుల్ని ఘనంగా సత్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని పిసిసి జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు తెలియజేశారు. రాష్ట్రంలో నూతన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించడం ఖాయమని అన్నారు. 29న విజయవాడలో జరిగే నూతన అధ్యక్షులు ప్రమాణ స్వీకారాన్ని జయప్రదం చేయాలని కోరారు. మారుసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ, ప్రస్తుతం అటు దేశంలో ఇటు రాష్ట్రంలోనూ కులతత్వం మతతత్వం పెరిగిపోయిందని అన్నారు. పాలకుల అసమర్థ విధానాల వల్ల సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎస్ శైలజానాథ్, జిల్లా అధ్యక్షులుగా షేక్ మస్తాన్వలి, ఎన్ తులసిరెడ్డిల పదవి బాధ్యతల స్వీకార కార్యక్రమం 29వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుందని చెప్పారు. యుద్ధం అనేది మనం ఎప్పుడు కోరుకోము. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కానీ ఎవరు మళ్ళీ ఏం చేయరు. వాటిని పెట్టి ఏదో ప్రాపగాండా చేసుకుంటూ హిందూ ఓట్లు క్యాచ్ చేస్తూ ఆ విధంగా దేశాన్ని ఆర్థిక వ్యవస్థ పతనాన్ని తీసుకెళ్ళింది బీజేపీ గవర్నమెంట్. ఇక్కడ రాష్ట్రంలో కూడా ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కులతత్వాలతో వ్యవహరించి రాష్ట్రాన్ని అదుగుపలు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక కుప్పకూల్చారు. రేట్లు పెరిగిపోయి దీనన్నిటికీ పరిష్కారం కాంగ్రెస్ పార్టీకి మనం అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ మన తిరిగి రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఈ సమస్యను పరిష్కరించి మీ అందరికీ మనవి చేసుకుంటూ అదే కాంగ్రెస్కి అండగా ఉన్న మీ అందరికీ కృతజ్ఞతలు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మనందరం కృషి చేయాలి. రేపు జరగబోయే కార్యక్రమంలో మన శైలజానాథ్ గారు అదేవిధంగా మన తులసిరెడ్డి గారు. జిల్లా నాయకులు వణుకూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కార్యకర్తలు తరలి రావాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాల వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బీజేపీ అవలంబిస్తున్న విధానాలపై భవిష్యత్తులో కాంగ్రెస్ పోరాటం చేస్తుందని చెప్పారు. 2004-2014లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మరి రాజ్యం నడిపాము ఒక్కసారి ప్రజలను మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 14 తరువాత పడుతున్న బాధలు ఏంటి, నాడు తెలుగుదేశంలో కానివ్వండి, నేడు వైసీపీ మరి పరిపాలనలో కానివ్వండి, ప్రజలు ఏ విధమైన బాధలు పడుతున్నారో ఒకసారి ఆలోచన చేసి తిరిగి మరలా కాంగ్రెస్ని పూర్వవైభవం తీసుకొస్తేనే పేద బడుగు బలహీన వర్గాల వాడికి న్యాయం జరుగుతుంది, సుపరిపాలన అందించగలుగుతాము. దేశంలో బీజేపీ ఈరోజు ఏ విధంగా పొగడబోతుందో ఒకసారి నోట్ల రద్దు కానించి చూసుకుంటే
నేడు ఎన్ఆర్సీ బిల్లు వరకు కూడా అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేసి తిరిగి మరలా కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటామని చెప్పేసి. తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ నూతనంగా పదవి బాధ్యతలు చేపడుతున్న నాయకులకు అభినందనలు తెలియజేశారు. 29వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టబోయేటువంటి డాక్టర్ ఎస్ శైలజానాథ్ గారు, అలాగే మన గుంటూరు జిల్లా వాసి, మన తెనాలి మన గుంటూరు పార్లమెంటు పోటీ చేసినటువంటి వ్యక్తి సుపరిచితులు మస్తానవల్లి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గాను, అలాగే ఎన్ తులసిరెడ్డి గారు ఇంతకుముందు అధికార ప్రతినిధి చేశారు, రాజ్యసభ సభ్యుడు చేశారు, ఆరు సూత్రాల కమిటీ చైర్మన్ చేశారు, అదేంటి ఎన్ తులసిరెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, వీళ్ళిద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్గా, శైలజానాథ్ గారు పీసీసీ ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు 29వ తారీఖు నాడు. దానికి సంబంధించి విషయాలు చెప్పడానికి మనం ఇక్కడ తెనాలి నుంచి, తెనాలి డివిజన్ నుంచి అందరూ వాళ్ళకి ప్రమాణ స్వీకారాన్ని జయప్రదం చేస్తానికి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏ రకంగా వెళ్లాలని ఉద్బోధ సూచన. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కె వినయ్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధరరావు తదితరులు పాల్గొన్నారు. కొలకలూరు గ్రామంలోని శ్రీ కేశవ రాజ్యలక్ష్మి విష్ణాలయంలో ఆస్థాన పురాణ ప్రవచన మండప శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే అన్నాబతున్ శివకుమార్, సతీమణి పుష్ప ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన పూజలు చేశారు. మండల పరిధిలోని కొలకలూరు గ్రామంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతున్ శివకుమార్, సతీమణి పుష్ప పాల్గొన్నారు. గ్రామంలోని శ్రీ కేశవ రాజ్యలక్ష్మి విష్ణాలయం నందు నూతనంగా నిర్మింప తలపెట్టిన ఆస్థాన పురాణ ప్రవచన మండపానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబయన్ శ్రీనివాసరావు, గ్రామ కన్వీనర్ గద్దె వెంకట్రావు, తులాబంధుల చెర చిట్టిబాబు, తులాబంధుల లక్ష్మీ కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, వెంకయ్య, పిచ్చయ్య, విఆర్ఓ ప్రసాద్, ఆలయ ఈవో అవుతు వెంకట లక్ష్మీ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో వీధి వ్యాపారుల ప్రగతి కోసం పురపాలక సంఘం ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేసిందని మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు చెప్పారు. వీధి విక్రయదారులకు మున్సిపల్ కార్యాలయంలో అవగాహన సదస్సును నిర్వహించారు. తెనాలి పట్టణంలో 1465 మంది వీధి వ్యాపారులు ఉన్నారని కమిషనర్ జస్వంతరావు చెప్పారు. వారు చేసే వ్యాపారం స్వేచ్ఛగా నిర్వహించుకునేందుకు గుర్తింపు కార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా పట్టణాన్ని 3 జోన్లుగా విభజించి తద్వారా వీధి వ్యాపారులను ఆయా జోన్లలో కేటాయించడం జరుగుతుందని కమిషనర్ చెప్పారు. గ్రీన్ జోన్, అంబర్ జోన్, రెడ్ జోన్లుగా ఏర్పాటు చేసి ఆయా జోన్లలో కేటాయించిన విధంగా స్వేచ్ఛగా వ్యాపారాలు నిర్వహించుకునే విధంగా అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కమిషనర్ అన్నారు. ఇక్కడ వ్యాపారస్తులకు ఎలాంటి వేధింపులు ఉండవని, అంతేకాక వారి వ్యాపార వృద్ధి కోసం బ్యాంకు రుణాలు సైతం ఇప్పించడం జరుగుతుందని కమిషనర్ జస్వంతరావు తెలియజేశారు. ఏమైతే లోన్స్ తీసుకున్నారో ఆ లోన్స్ మీరు కూడా సక్రమంగా వాడుకుంటూ మీరు మరొకరికి మార్గదర్శకం కావాలి. మీరు సక్రమంగా పేమెంట్ చేస్తే మీరు రికమెండ్ చేసినా కూడా బ్యాంక్ మేనేజర్లు లోన్ తీయడానికి సిద్ధంగా ఉండాలి ఈ రోజున. కానీ వాళ్ళకి కావాల్సింది రీపేమెంట్ కావాలి. ఆ రీపేమెంట్ ఇచ్చేటప్పుడు మీరు బయట ఎదురు వడ్డీని కడతారు. ఆ బయట వడ్డీని కట్టేటప్పుడు డైరెక్ట్ గా మీ కిస్తీలు ఏమైతే ఉన్నాయో బ్యాంక్ మేనేజర్ దగ్గర సమావేశంలో ఎంహెచ్ఓ డాక్టర్ బి వెంకటరమణ, టిపిఎస్ మధుసూదన్ రావు, సిఎంఎంఎస్ మాధవరావు, సిహెచ్ అరుణ్ కుమారి, సిఓలు పాల్గొన్నారు. ప్రజలు గ్రామ వార్డు సచివాలయాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ రవిబాబు తెలియజేశారు. జనవరి 26వ తేదీ నుండి అందుబాటులోకి వచ్చిన సచివాలయాల ద్వారా అన్ని రకాల సేవలు పొందవచ్చునని చెప్పారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తహసీల్దార్ రవిబాబు పాల్గొన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ ఫిర్యాదులను అర్జీల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవిబాబు మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను గ్రామ వార్డు సచివాలయాల్లోనే నేరుగా తెలియపరచుకోవచ్చని చెప్పారు. మీసేవ సర్వీసులన్నీ కూడా సచివాలయాల్లోనే అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ప్రభుత్వం సచివాలయాలను ఏర్పాటు చేసిందని తహసీల్దార్ వివరించారు. అక్కడే మీకు ప్రతిరోజు కూడా స్పందన కార్యక్రమం కూడా మీకు సచివాలయాల్లోనే నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా
సచివాలయంలో సుమారుగా 500 పైన సర్వీసులు ఉచితంగా అందించడం జరుగుతుంది. మీరు అక్కడ పొందవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ మండల పరిధిలో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకొని మనం రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే ఆ విధంగా మీరు రేషన్ కార్డులు కరెక్షన్స్ కానీ లేకపోతే యాడింగ్ కానీ లేకపోతే డిలీషన్ కానీ సరెండర్ రేషన్ కార్డులు కానీ అదేవిధంగా మీ సేవ సంబంధించినటువంటి ఏ సర్వీసులు కూడా ఎక్కువ అక్కడ మీరు పొందవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. అలానే మన ఏదైతే ఈ గ్రీవెన్స్లో వచ్చినటువంటి అర్జీలన్నీ కూడా సంబంధిత గ్రామ సచివాలయాలకు కూడా పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి వాళ్ళు పరిష్కారం మేము ఎంక్వైరీ చేసుకొని మాకు ఆన్లైన్ ద్వారా రిపోర్ట్ వస్తే వాళ్ళకి మేము పరిష్కార మార్గం చూపించగలుగుతాం. అలానే ఈరోజు పాస్బుక్లు సుమారుగా 35 మందికి వాళ్ళు ఆన్లైన్లో పెట్టుకున్న తర్వాత పాస్బుక్లకు వస్తే ట్రాన్స్పరెన్సీ కొరకు వీళ్ళందరికీ ఇక్కడే గ్రామ ఆంధ్ర ప్రజల సమక్షంలో పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. ప్లాస్టిక్ రహిత తెనాలి పట్టణానికి జాబిల్లి సేవా సంఘం అందిస్తున్న సహకారం అభినందనీయమని మున్సిపల్ వైద్యాధికారి డాక్టర్ బివి రమణ అన్నారు. జాబిల్లి సంస్థ ఆధ్వర్యంలో బీసీ కాలనీలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాలనీ వాసులకు ఉచితంగా క్లాత్ సంచులను పంపిణీ చేశారు. బీసీ కాలనీలోని వేజేళ్ల వెంకట సుబ్బారావు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వచ్ఛ సర్వేక్షణ్ ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జాబిల్లి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా జాబిల్లి సేవా సంఘం సహకారంతో సమకూర్చిన క్లాత్ సంచులను విద్యార్థులకు అందజేశారు. అదేవిధంగా కాలనీలో అవగాహన ర్యాలీ నిర్వహించి స్వచ్ఛ సర్వేక్షణ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్లాస్టిక్ వస్తువులు బ్యాగులు వాడవద్దంటూ సూచనలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు క్లాత్ సంచులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రమణ మాట్లాడుతూ ప్లాస్టిక్ నియంత్రణ కోసం పురపాలక సంఘం తరపున అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో తాము సైతం భాగస్వామ్యం అవుతూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చిన జాబిల్లి సేవా సంఘం సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్లాస్టిక్ వస్తువుల వాడకానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని సూచించారు. మరి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెనాలి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, మరి సుందర తెనాలి, ఈ కాన్సెప్ట్లో భాగంగా ఏదైతే పర్యావరణాన్ని అహితం చేస్తుందో ముఖ్యమైనది ప్లాస్టిక్. ప్లాస్టిక్ వద్దు, గుడ్డ సంచులే ముద్దు అనే నిదానంతో మరి మనం పురపాలక సంఘం తరపున అనేక ప్రచారాలు చేసినప్పటికీ ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారాన్ని ముందుకొచ్చు. మరి దీని మీద అందరూ కూడా ప్రజల్లో అవగాహన కల్పించే భాగంగా ఈ రోజున మరి జాబిల్లి సేవా సంస్థ వారు తెనాలి పురపాలక సంఘం పరిధిలో గల బీసీ కాలనీలో మరి అందరికి కూడా గుడ్డ సంచులు కుట్టించి ఉచితంగా పంపిణీ చేయడము, ప్రజలకు ఆహ్వానం కల్పిస్తూ ర్యాలీలాగా వెళ్ళి అందరికి కూడా మరి గుడ్డ సంచులు వాడటం వల్ల ఉపయోగాలైంది, ప్లాస్టిక్ వల్ల ఏమి అహితం జరిగింది, ఇవన్నీ కూడా చేసుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇదేవిధంగా మరి అందరూ కూడా ఏదైతే స్వచ్ఛ సంస్థలు కూడా మిగతా సంస్థలు కూడా ముందుకు వచ్చి తెనాలి పురపాలక సహకరించి మరి ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వాడటం వలన మరి అనేక రకాలైన వ్యాధులు బారిన పడటానికి. విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు జాబిల్లి సేవా సంఘం కార్యదర్శి వేజల్ ఉమామేశ్వర్ మాట్లాడుతూ జాబిల్లి సేవా సంఘం తరపున బీసీ కాలనీని దత్తత తీసుకుని 2 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాలనీలో ఇప్పటికీ పలుమార్లు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్పై విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ క్లాత్ సంచులను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని పిల్లల ద్వారా ప్రమోట్ చేస్తే అందరికీ తెలుసుద్దని వేజల వెంకట సుబ్బారావు పురపాలక ప్రాథమిక పాఠశాల చిన్నారులతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి ప్రతి పిల్లవాడిని వాళ్ళ ఇంటి దగ్గర తల్లిదండ్రులను మోటివేట్ చేసే విధంగా వాళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది. తర్వాత పురపాలక సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ రమణ గారి నేతృత్వంలో మరి స్వచ్ఛ సర్వేక్షణ్ టీమును తీసుకుని ఇంటింటికి కూడా ఈ ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రతి ఇంటిలో కూడా ఈ సంచిని ఎందుకు వాడాలి, ప్లాస్టిక్ వాడటం కలిగే అనర్థాలను కూడా తెలియజేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా దీని ఆదర్శంగా తీసుకున్న పట్టణంలో అన్ని కాలనీల్లో కూడా మరి ప్లాస్టిక్ని వాడకుండా. ఈ కార్యక్రమంలో జాబిల్లి సేవా సంఘం అధ్యక్షులు కొసరాజు వెంకట్రావు, సభ్యులు విజయలక్ష్మి, కె శైలజ, పూర్ణచంద్రరావు, ఆంజనేయులు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు బసవేశ్వరరావు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు రామచంద్రరావు, నారాయణ రామారావు, సిబ్బంది పాల్గొన్నారు. అఖిలపక్ష జేఏసీ దీక్షా శిబిరానికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టించింది వైసీపీ అనంటూ టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు ఆరోపించారు. పెట్రోల్ పడి నిప్పు అంటుకుని ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహించేవారంటూ వారు ప్రశ్నించారు. రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీసీఎల్ నాయకులు మాట్లాడారు.
ఈ నెల 25వ తేదీన మార్కెట్ ప్రాంతంలో అఖిలపక్ష జేఏసీ శిబిరం వద్ద జరిగిన సంఘటనను వారు తీవ్రంగా ఖండించారు. ముందుగా ఎస్సీసీఎల్ నాయకులు బొబ్బిలిపాటి ప్రసాద్ మాట్లాడుతూ మార్కెట్లో జరిగిన సంఘటన తాము ఈ ప్రాంతంలో ఇంతవరకు చూడలేదని అన్నారు. దీక్షలో పాల్గొన్న జేఏసీ నాయకులను పెట్రోల్ పోసి హత్య చేసేందుకు వైసీపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఈ దారుణానికి పాల్పడిన యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే చర్యలు తీసుకోకపోగా తమ నాయకులపైనే కేసులు పెడతారని ప్రశ్నించారు. దీనికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ వాళ్ళు ఏదైతే ఒక కంప్లైంట్ ఇస్తే పోలీస్ వారు ఆ కంప్లైంట్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేసి ఆగమేఘాల మీద అరెస్టులకు సిద్ధం కావటం, మరి తెనాలి సంస్కృతి ఎటు వెళ్తుంది? మరి ఏమి మీరు ప్రజలకి చెప్పాలనుకుంటున్నారు? పోలీసు వారు మాకు అండగా ఉన్నారు, మేమేం చేసినా చెల్లిద్ది, మీరు ఇళ్లలోంచి పారిపోవాల్సిందే, మిమ్మల్ని చంపిన అడిగేవాడు ఎవడూ లేడు అనే భావనతో ఏదైతే వ్యవహరిస్తున్నారో వైసీపీ వాళ్ళు దయచేసి దీన్ని మానుకోవాలని హెచ్చరిస్తూ, మరలా ఇటువంటి కార్యక్రమం ఏదైనా పునరావృతం కనుక జరిగితే చేతికి గాజులు తలుచుకొని ఎవరైతే కూర్చోలేదు ఇక్కడ. సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో జేఏసీ దీక్షలు చేస్తూ ఉంటే కావాలని రెచ్చగొట్టి దాడి చేశారని అన్నారు. ముందస్తు ప్రణాళికతోనే దాడి చేశారని ఆరోపించారు. ఉద్యమాన్ని అణిచివేయాలని ఇటువంటి చర్యలకు పాల్పడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. పెట్రోలు దాడికి పాల్పడిన వ్యక్తి ఏ కులానికి చెందినవాడు అన్నది ఎవరికీ తెలుసునని ప్రశ్నించారు. దీక్షలో కూర్చున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పండించే చర్యలను సమర్థించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఘటనకు ఏమాత్రం సంబంధం లేని తమ నాయకులపై కేసులు నమోదు చేశారని విమర్శించారు. పెట్రోల్ దాడికి పాల్పడిన వ్యక్తిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. లేకపోతే ఆ శిబిరంలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అతను ఏ కులమో ఎక్కడి నుంచి వచ్చాడో ఏం చేశాడో ఎవరికి తెలియదు. తగలబెట్టింది అతను కాబట్టి పట్టుకున్నారు, పోలీసు వారికి అప్పచెప్పాడు. అప్పచెప్పే క్రమంలో ఎవరైనా చనిపోతారంటే ఎవరైనా స్పందిస్తారు? అటు జరిగినటువంటి సంఘటన ఎవరో తీసుకెళ్ళి పోలీసులకి అప్పచెప్పారు. మరి అక్కడ ఉన్నటువంటి పట్టణ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి కుద్దూస్ గారు మరి ఎన్నో రోజుల నుంచి ఆ శిబిరానికి నాయకత్వం వహిస్తా, మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఆయన మీద భయంకరమైనటువంటి కోపంతో దాడి చేశారు, చొక్కా దించేశారు. ఆయన ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకుడు, ఒక మైనార్టీ నాయకుడు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి కాబట్టి ఈ రాజధాని ఇక్కడ డెవలప్ అయితే మన జీవితాలు బాగుంటాయి, మనందరం కూడా ఇక్కడే ఉద్యోగాలు వస్తాయని చెప్పి స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మీరు ఒకసారి అక్కడికి వచ్చి చూస్తే. మల్లవరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ జరుగుతున్న పరిణామాలు అన్నింటినీ ప్రజలు చూస్తూనే ఉన్నారని తెలియజేశారు. అమరావతి కోసం ఎంతటి త్యాగానికైనా తాము సిద్ధమని స్పష్టం చేశారు. మా పార్టీ కోసం కాదుగా చేస్తుంది, అన్ని పార్టీలు కలిసి కదా మేము అక్కడ దీక్ష చేస్తుంది. వచ్చింది మీరు, రచ్చగొట్టింది మీరు. ఆల్రెడీ ఒకసారి ఒక చోట చేశారు, మళ్ళీ మా దగ్గరికి వచ్చారంటే ఇది ఖచ్చితంగా రచ్చగొట్టే ధోరణే కదా, దీక్షను భగ్నం చేసే ధోరణే కదా, ఇది మీ కుట్రలో ఒక భాగమే కదా. అదంతా అయిపోయిన తర్వాత మీ నాయకులే ప్రెస్ మీట్లో మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తి అనేది ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది కదా. ఏది ఏమైనా మేము పార్టీగా అక్కడ దీక్ష చేయలా, మేము చేసింది జేఏసీ ఆధ్వర్యంలో. మీరు వైసీపీ నాయకులు వచ్చేసి టీడీపీ గోండాలు అంటున్నారు, అక్కడున్న టీడీపీ గోండాలు కాదు, అన్ని పార్టీల ప్రతినిధులు ఉన్నారు, అన్ని పార్టీల నాయకులు ఉన్నారు, ప్రజాసంఘాలున్నాయి, ప్రజాసంఘాల నాయకులు ఉన్నారు. ఇదంతా యావత్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు కళ్ళ కట్టినట్టు లైవ్లో చూశారు. మీరు ఎక్కడైనా మసిపూసి మారేడుకాయలు చేయటం మానేసేసి. సమావేశంలో ఎస్సీసీఎల్ నాయకులు పినపాటి రవీంద్ర, దొప్పలపూడి శ్యామ్, తెనాలి అబ్రహం లింకన్ తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో జేఏసీ శిబిరంపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర జేఏసీ నేతలు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు కె రామకృష్ణ, ముప్పాడ నాగేశ్వరరావులు వస్తున్నట్లు తెనాలి జేఏసీ నాయకులు ప్రకటించారు. కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడారు. అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ డాక్టర్ వేమూరి శేషగిరిరావు మాట్లాడుతూ మున్సిపల్ మార్కెట్ వద్ద ప్రశాంతంగా దీక్షలు చేస్తున్న తమపై కర్రలు రాళ్లతో దారుణంగా దాడి చేశారని అన్నారు. తెనాలిలో జరిగిన ఈ పరిణామాన్ని రాష్ట్ర నాయకులు సైతం ఖండించారని చెప్పారు. ఇందులో భాగంగా 29వ తేదీన సాయంత్రం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర అఖిలపక్ష నాయకులు తెనాలి వస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ వద్ద జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు.
రూరల్లో ఉన్న జగడగుంటపాలెంలో మేము దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకోవడానికి ఉపక్రమించినప్పుడు మీరు ఇక్కడ కూడా 144 సెక్షన్ వర్తిస్తుంది, మీరు ఈ శిబిరాలు కొనసాగించడానికి వీల్లేదని మరి మాకు ఆటంకం కల్పించే స్థాయి స్థితిలో మా జాక్ రాష్ట్ర ప్రతినిధులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో పాటు ఇతర అఖిల పక్ష నేతలైన రామకృష్ణ గారు, సిపిఐ నాయకులు ముప్పాళ నాగేశ్వరరావు, మరి ఇతర రాజకీయ పార్టీల నేతలు, మరి ఎమ్మెల్సీలు ఎవరైతే రద్దయిన ఎమ్మెల్సీలో ఉన్న ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో ఎల్లుండు అంటే 29/1/2020 మధ్యాహ్నం 3 మున్సిపల్ బిల్డింగ్ ఎదురుగా వారంతా వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మాకు సంఘీభావంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా అశేషంగా పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. సిపిఐ నాయకులు చెరుకుమల సింగారావు మాట్లాడుతూ వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన జేఏసీ నాయకులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు సిపిఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ తెనాలి వస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ కార్యదర్శి బొమ్మదేవ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు, ఇప్పుడు శాసనమండలి రద్దయింది. ఆ రద్దయినటువంటి శాసనసభ్యులు అందరూ కూడా రేపు ఈ దీక్షా శిబిరాన్ని వస్తున్నారు. కావున పట్టణ ప్రజలు, అభిమానులు, జేఏసీ నేతలు మారుసుపేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థాన కళ్యాణ మండపంలో అమ్మవారికి విశేష కుంకుమ పూజలు నిర్వహించారు. 102 ఆర్యవైశ్య కన్యలు మరియు సుహాసినిలచే ఈ కుంకుమ పూజలు చేపట్టారు. శ్రీ వాసవి సేవా సమితి నేతృత్వంలో శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మారుసుపేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థాన కళ్యాణ మండపంలో జరిగిన అమ్మవారి పూజా మహోత్సవంలో 102 ఆర్యవైశ్య కన్యలు సుహాసినిలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సమితి కార్యదర్శి పెండాల సుబ్బారావు నేతృత్వంలో వరద వెంకట శేషగిరిరావు, గ్రంథిసేతు మాధవరావులు పర్యవేక్షించగా అమ్మవారి విశేష పూజా మహోత్సవం వైభవంగా జరిగింది. మాఘశుద్ధ విధియ అమ్మవారు 102 గోత్రాలు కలిసినటువంటి అమ్మవారు ఈరోజు అగ్నిప్రవేశం చేసినట్టు 716 గోత్రాల్లో 102 గోత్రాల వారు ఈ రోజున మాఘశుద్ధ విధి రోజున అగ్నిగోత్రం చేశారు. ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు ఆర్యవయసుల్లో ముత్తైదులు కానివ్వండి, కన్యలు కానివ్వండి, ఈ రోజున అమ్మవారి ఆత్మతినోచక్రం జరుపుకుంటున్నాము. ఈరోజు అమ్మవారు అగ్నిప్రవేశం చేసిన రోజు కాబట్టి మా వయసుకరంలో ప్రతి చోట కూడా, ప్రతి ఊరిలో కూడా స్తోమత గౌరవులు ప్రతి చోట కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మరి ఆ రోజున గ్రంథి వెంకటేశ్వర గారు ఉన్నప్పుడు 1990 కూడా ఇక్కడ ఈ కార్యక్రమం ఇదివరకు అక్కడ చేసేవాళ్ళం. ఈ కార్యక్రమం మరి మాధవ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క కళ్యాణం 2004 కట్టారు. వార్తలు ముగించిపోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్పందనకు 15 ప్రజా అర్జీలు, తక్షణ పరిష్కారాలకై చర్యలు సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడి. శశి వేదికలో లక్కీ డ్రా విజేతలకు బహుమతులు పంపిణీ, వినియోగదారులకు ఇదొక సంబరమన్న సబ్ కలెక్టర్ దినేష్ కుమార్. కాంగ్రెస్ పార్టీకి అధికారంపై చిగురిస్తున్న ఆశలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తామంటూ పిసిసి అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు వెల్లడి. వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు, కమిషనర్ జస్వంతరావు వెల్లడి, విక్రయదారులతో సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.